ఎంపీ చాలా సన్నిహితంగా ఉంటూ ఉన్న పరిస్థితులు ఫోటోలో ఉన్నాయి. ఇలాంటి వ్యక్తి తాను పనిచేస్తా ఉన్న ఆ ప్రదేశానికి వచ్చి ఆ ప్రదేశం నుంచి ఆ పాపను కారులో ఎక్కించుకొని పోయి తాను తనతో పాటు ఇంకా మురుగాలుగా బిహేవ్ చేసిన ఇంకా కొంతమంది అతి దారుణంగా నా చెల్లెల్ని అబ్యూస్ చేయడమే కాకుండా బాడీ నిండా కూడా కందిపోయిన మార్క్స్ కనిపిస్తా ఉన్నాయి. ఫిజికల్ గా అబ్యూస్ చేయడమే కాకుండా ప్రైవేట్ పార్ట్స్ కూడా సోలన్ అయిపోయి ఉన్న పరిస్థితుల్లో ఈరోజు హాస్పిటల్ దగ్గర ఇక్కడికి తీసుకొని వచ్చి పడేసి ఆ తర్వాత కుటుంబ సభ్యులు వచ్చేసరికి జారుకున్నారు. హైమెన్ రప్చర్ అండ్ టేర్ తో పాటు బ్లీడింగ్ కూడా, ప్రైవేట్ పార్ట్స్ స్వోలన్ కూడా. హైమెన్ 6 o'clock దగ్గర టేరు అంటే ఫిజికల్ గా అబ్యూస్ చేయడమే కాకుండా సెక్షువల్ గా కూడా అబ్యూస్ చేసి హాస్పిటల్లో పడేసి వీళ్ళు వచ్చేసరికి జారుకోవడం జరిగింది. కళ్ళ ముందర ఇది కనిపిస్తా ఉంది. మరి నేను అడుగుతా ఉన్నా హాస్పిటల్లో వీళ్ళ అమ్మోళ్ళు వచ్చేసరికి వీళ్ళమ్మతో పాటు తాను తనతో పాటు మరో ఇద్దరు మీరు వచ్చేసరికి తనతో పాటు మరో ఇద్దరు అక్కడ నుంచి మళ్ళీ వీళ్ళ కళ్ళెదుట జారుకోవడం కనిపిస్తా ఉంది. నేను అడుగుతా ఉన్నా ఎప్పుడైనా కూడా ఇలాంటి ఘటన జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఏమిటి? నేను తోడుగా ఉన్నాను అని చెప్పి చెప్పాల్సిన ధర్మం రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? తప్పు చేసిన వాడు ఎవడైనా కూడా, ఎలాంటి వాడైనా కానీ చట్టానికి అతీతుడు కాదు, ఖచ్చితంగా తనకు కూడా శిక్ష పడుతుంది అని భరోసా బాధితులకు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా? కళ్ళ ఎదుటే ఇది కనిపిస్తా ఉన్నప్పుడు ఎందుకో ఈ విషయాలన్నీ కూడా దాచిపెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఎందుకో ఇదే వ్యక్తి హాస్పిటల్లోకి తీసుకొని వచ్చి హాస్పిటల్లో ఈ పేషెంట్ మీద బ్రెయిన్ డెడ్ అయిపోయి ఉన్న పరిస్థితుల్లో పేషెంట్ను రకరకాల హాస్పిటల్స్ తిప్పి చివరికి గవర్నమెంట్ హాస్పిటల్లో జీజీహెచ్లో చివరికి చేర్చిన పిమ్మట ఇవన్నీ కూడా కంటికి కనిపిస్తా ఉన్న నేపథ్యంలో ఒళ్ళు మీద గాయాలే కాకుండా ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ప్రైవేట్ పార్ట్స్ స్వోలన్ గా ఉన్న పరిస్థితులు, ప్రైవేట్ పార్ట్స్ లో కూడా బ్లీడింగ్ ఉన్న పరిస్థితులు, ఇవన్నీ కూడా కనిపిస్తా ఉన్న పరిస్థితులు ఎందుకు ఎవరైనా కూడా ప్రభుత్వం నుంచి వచ్చి తప్పు జరిగిందమ్మా క్షమించమని కోరుతా ఉన్నామమ్మా అని ఎందుకు అడగలేకపోతా ఉన్నారు? ఎందుకు వాళ్లకు అన్ని రకాలుగా ఆదుకుంటూ మంచి కాంపెన్సేషన్ ప్యాకేజీ ఇచ్చి ఎందుకు తోడుగా నిలబడలేకపోతా ఉన్నారు? కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాడు ఈ పని చేస్తే నిస్సిగ్గుగా ఆ వ్యక్తిని కాపాడుకుంటూ వచ్చే కార్యక్రమం చేయడానికి ప్రభుత్వం ముందుకు రావడం, అడుగులు వేయడం కన్నా హేయమైన పని ఏదైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. నా పక్కనే ఆ పాప తల్లి ఉంది,
నా పక్కనే వాళ్ళ చెల్లెలుండి వీళ్ళ కళ్ళ ముందరనే